గ్రామ పంచాయతీని ఓపెన్ చేయడం కోసం వచ్చినాం. మేము భాజాపతో అధికారికంగానే చేద్దామని వచ్చినాం. ఇక్కడ స్థానికంగా ఉన్న మంత్రివర్యంలో పర్సనల్ ఇంట్రెస్ట్ల వల్ల ఇవాళ అన్యాయంగా దాన్ని ఆపి మా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు కానీ మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీలు జెడ్పీటీసీలు స్థానికంగా ఎమ్మెల్యేగా మా పేర్లు ఉండొద్దు అని ఒక కుట్ర చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా సరే మేము కూడా ఒక మెట్టు దిగి ఇవాళ ఇక్కడికి వచ్చినప్పటికీ ఇవాళ రజాకర్ జమానాలు ఉన్నట్టు తుపాకీలు పెట్టుకుని నేను చూడ ధర్మంగా వీడియో క్లిప్లు కూడా మీకు పంపుతాం. కానీ ఇవాళ ఓపెన్ చేయవద్దు అని అంటే కూడా మేము కూడా మళ్ళా ఈడు వరకు వచ్చిన మా ఈగోకి పోకుండా ఒక మెట్టు కిందికి తగ్గే 23-24 అధికారులు కూడా మాకు ఏం మాట ఇచ్చారంటే ఓ 2-3 రోజులు మాకు 23-24 తారీఖు వరకు టైం ఇవ్వండి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్, 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్. మేము టైం తీసుకుంటాం, వాళ్ళు టైం ఇచ్చి మీకు డేట్ ఇస్తాం. వాళ్ళు రాకపోతే మీరు చేసుకోరి, మేము మిమ్మల్ని ఆపము అనేది అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తే మేము ఇవాళ ఆగినాం. కానీ వీళ్ళు కళ్యాణ లక్ష్మి చెక్కులు అప్పుడు కూడా ఇదే విధంగా మేము షెడ్యూల్ ఇచ్చినప్పుడు జమ్మికుంటల కమలాపూర్లో ఇదే మంత్రి గారు ఆపమని చెప్పి చెప్పినారు. ఆపమని చెప్తే గౌరవ ఇచ్చి మేము ఆపినాం. మళ్ళా తర్వాత డేట్ ఇవ్వమంటే డేట్ ఇయ్యలే. రెవ్యూ మీటింగ్ అయితే ఆ రెవ్యూ మీటింగ్లో ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని కూడా ఆ రెవ్యూ మీటింగ్లో మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. కళ్యాణ లక్ష్మి చెక్కులు దయచేసి ఆ చెక్కులు ల్యాబ్స్ అయితే అవి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన చెక్కులే, అవి దయచేసి మీరు ఇమీడియట్గా ప్రోగ్రామ్ పెట్టేయండి సార్, మీరు కూడా రండి అని చెప్తే తప్పకుండా నేను కలెక్టర్ గారితో మాట్లాడి చెప్తా అని చెప్పిన తర్వాత ఏం చేసిరు, ఇవాళ 2 రోజుల రాత్రి 12 గంటలకి పోయి ఆ చెక్కులు ఆ లబ్ధిదారులకి ఎంఆర్ఓ గారు పోయి ఇచ్చారు. ఆ ఎంఆర్ఓ గారు ప్రతి లబ్ధి దగ్గర 10,000 రూపాయలు తీసుకున్నారని అనే అలిగేషన్ నేను కాదు చేస్తుంది, ఆ లబ్ధిదారులు వచ్చి నాకు చెప్తా ఉన్నా. నేను అధికారికంగానే లెటర్ కూడా నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసిన, ఎంఆర్ఓ గారు